down, down. Yes, here. Down, down. Ida mi racham, ida mi racham. Gongala racham, do pidi racham. Ida mi racham, ida mi racham. Gongala racham, do pidi racham. Bharat Mata ke. Jai. Rama Lakshmana Jan ke. Jai Mata Hanuman ke. Rama Lakshmana Jan ke. Jai Mata Hanuman ke. Bharat Mata ke. శ్రీరామచంద్రుడు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక రాజకీయ పార్టీకో లేదా ఆర్ఎస్ఎస్కో లేదా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన వ్యక్తి కాదు. శ్రీరామచంద్రుడు భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతీయులకు చెందిన వ్యక్తి. అటువంటి శ్రీరామచంద్రునికి ఒక 500 సంవత్సరాల నుంచి కోర్టులలో ఉన్న విషయాన్ని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యకు అందరికీ యాక్సెప్టబుల్ అయిన ఒక పరిష్కారం తీసుకొచ్చి దానికి ఒక భవ్యమైన గుడి కట్టడానికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమర్పణ తీసుకుంటున్నాము. ఈ సమర్పణలో అనేక రాజకీయ పార్టీల నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మిగిలిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిధికి సమర్పణ చేస్తున్నారు. ప్రశాంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో. నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఏదైతే శ్రీరామచంద్రుని కొరకు పిచ్చమడుకుంటున్నారు అంటున్నారు. శ్రీరామచంద్రుని గుడి కట్టడానికి పిచ్చమడుకోవాల్సిన పరిస్థితి వస్తే అది కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీరామచంద్రుడట ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన నాయకుడట. మనమందరం తిరుపతికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజించినాక తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అక్కడికి వెళ్తలేమా? కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తలేమా? మహారాష్ట్రలో ఉన్న షిరిడి స్వామి దగ్గరికి వెళ్తలేమా? మన దగ్గర ఉన్న దేవుళ్లను ఒక ప్రాంతానికో ఒక దానికి చేసి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడడం చాలా బాధాకరము. దానికంటే ఎక్కువ బాధాకరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు, ఆయన సుపుత్రుడు వీళ్ళిద్దరూ స్పందించకపోవడం. అసలు ముఖ్యమంత్రి గారికి అయోధ్యల రామునికి మందిరం కట్టడం ఇష్టముందా లేదా ఇది కూడా వారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు, గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చూస్తున్నారు. ఇది రామునికి సంబంధించిన విషయము. రామ కార్యంలో అందరినీ కలుపుకొని వెళ్తాము. ముఖ్యమంత్రి గారు తొందరగానే వారు దీనికి క్షమాపణ చెప్తారా లేదా ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా అనేది చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము